హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ చాలా రోజుల తర్వాత ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో మంచి ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను పర్మనెంట్ బేసిస్లో భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్లో భాగంగా నేను అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేకెన్సీ ఎన్ని ఉన్నాయి శాలరీస్ అనేవి ఎలా ఉంటాయి ఏజ్ అనేది ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది మరియు కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్ ఏంటనేది కామెంట్ చేయండి ఒకసారి పోస్టుల వారిగా వివరాలు చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు లెవెల్ సెవెన్లో భాగంగా ఎనిమిది పొజిషన్స్ ఉన్నాయి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఏజ్ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ముప్పై రెండు సంవత్సరాలు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ అనేది ఉండాలి ఏదేని డిగ్రీ అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ లెవెల్ టూలో భాగంగా ముప్పై ఉద్యోగాలు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి ఇంత భారీ మొత్తంలో రిక్రూట్ చేయడం అనేది చాలా రేరు ఉంటుంది బిలో ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ముప్పై రెండు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే ముప్పై సంవత్సరాలు ఏజ్ ఉండాలి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినట్లయితే సరిపోతుంది ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు దాంతోపాటు జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకు వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరాల ఏజ్ ఉండాలి నాలుగు పొజిషన్స్ ఉన్నాయి మనకు బీఎస్సీ డిగ్రీ కామర్స్లో కానీ మ్యాథ్స్లో కానీ స్టాటిస్టిక్స్లో కానీ చేసిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు వీటికి శాలరీస్ అనేవి మనకు ఫార్టీ థౌజండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు సీనియర్ అసిస్టెంట్ లెవెల్లో మరియు ట్వంటీ ఎయిట్ టు థర్టీ థౌజండ్ మనకు జూనియర్ అసిస్టెంట్ లెవెల్లో థర్టీ ఫైవ్ వరకు జూనియర్ అకౌంటెంట్ స్థాయిలో ఈ ఉద్యోగాలకి శాలరీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటికి సంబంధించి మీకు ఏజ్ వైజ్ ఓకేనా మీకు అంటే మీ మీ క్యాస్ట్ వైజు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ మరియు ఉమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు కూడా పేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది మిగిలిన ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఫీ పే చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు మనకి ఈ నోటిఫికేషన్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి రావడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మనకు సెలెక్షన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్ డేట్ వచ్చేసి ఈ నెలలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి పదిహేను జూలై రెండు వేల ఇరవై ఒకటి రోజు స్టార్ట్ అవుతుంది ఆ రోజు నేను మళ్ళీ మీకు ఇన్ ఇంటిమేట్ చేస్తాను ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి మరియు ఆన్లైన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్గా ఇవ్వడం జరిగింది సిబిటీ ఎగ్జామ్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఉంటుంది దాదాపు మూడు నెలలలో ఉద్యోగంలో జాయిన్ అనేది అవ్వచ్చు దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పీడిఎఫ్ లింక్ దాంతోపాటు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్ వాళ్ళకు ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి మనం ఫీ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఓబీసీ మరియు జనరల్ క్యాండిడేట్స్ మరియు ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే పదిహేను వందల రూపాయలు ప్లస్ జీఎస్టీ అనేది పేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు అనేది పేయాల్సిన అవసరం లేదు మనకు ఎగ్జామినేషన్ కూడా స్టేజ్ వన్ స్టేజ్ టూగా ఉంటుంది స్టేజ్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకు ఇంటర్మీడియట్ లెవెల్లో సీనియర్ అసిస్టెంట్ వాళ్ళకు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది దాంతోపాటు డిస్క్రిప్షన్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది స్టేజ్ టూలో స్కిల్ టెస్ట్ ఉంటే స్కిల్ టెస్ట్ డిస్క్రిప్షన్ ఉంటే డిస్క్రిప్షన్ అనేది కండక్ట్ చేస్తారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఏటీ బోర్డు డాట్ ఈడియూ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మనకు సిలబస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మొత్తం రెండు వందల మార్కులకి ఈ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు రెండు తెలుగు రాష్ట్రాల మెయిల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకొని ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి ఫీమేల్ క్యాండిడేట్స్ మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి ఎందుకంటే ఎలాంటి ఫీజు మీరు పేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మనకు మెడికల్ సైన్సెస్ నుండి వచ్చిన అతిపెద్ద నోటిఫికేషన్ చెప్పచ్చు చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ని మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను దానిలో కూడా ఫాలో అవ్వచ్చు ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ నోటిఫికేషన్ గురించి చెప్పినా కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది అంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరు ఏ నోటిఫికేషన్ కూడా మిస్ కావాలం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్